పరమత సహనం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించే హైందవ జాతిపై ఎన్నో విదేశీ దురాక్రమణలు జరిగాయి. అతి పవిత్రంగా భావించే ప్రాచీన దేవాలయాలను ఎందరో దుండగులు ధ్వంసం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పరిసరాల్లో ఇదే రీతిలో ఓ ప్రాచీన దేవాలయం విధ్వంసానికి గురైంది. హైందవ జాతిని జాగృతం చేసేందుకు కంకణం కట్టుకున్న స్వామి పరిపూర్ణానంద జీర్ణ దేవాలయాల సముద్ధరణకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అభినవ వివేకానందగా పేరొందిన స్వామీజీ తాజాగా తొండవాడ తిమ్మప్ప దేవాలయం పునరుద్ధరించాలని సమర శంఖం పూరించారు. దైవభక్తి దేశభక్తి రెండింటికి సమున్నత స్థానమిస్తూ అన్నింటా ముందుంటూ ముందుకు సాగుతున్నారు స్వామి పరిపూర్ణానంద. హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయంలోకి అడుగుపెట్టడానికి భయపడే పరిస్థితులున్న సమయంలో గుండె బలంతో ఆ మాత అనుగ్రహంతో నాడు స్వామి పరిపూర్ణానంద ముందుకు సాగారు. ఇప్పుడు ఆ ఆలయం అసంఖ్యాక భక్తుల సందడితో కళకళలాడుతోంది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూలమాత ఆలయాన్ని కబ్జాదారుల కబంధహస్తాల నుంచి విడిపించడానికి, ఆ ఆలయ నిర్మాణానికి స్వామీజీ చేసిన పోరాటం, సాధించిన విజయాలు సర్వ జగత్తుకు విదితమే. అలాగే ఒకులాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకులా తీర్థం పేరుతో రక్షిత మంచినీటిని అందిస్తున్నారు. అలాగే గ్రామంలోని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు పూనుకున్నారు. ఇక తిరుపతి పరిసరాల్లోని ఆలయాలు పునరుద్ధరించి అమూల్యమైన భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించడానికి సాధుసంతుల మార్గదర్శనంలో మేధావి వర్గం సైతం ముందుకు కదిలింది. తాజాగా తిరుపతి సమీపంలోని తొండవాడ తిమ్మప్ప దేవాలయ పునరుద్ధరణకు స్వామి పరిపూర్ణానంద సమర శంఖం పూరించారు. స్వర్ణముఖి తీరంలో ఉన్న పవిత్ర తిమ్మప్ప ఆలయం కబ్జాకోరల్లో మగ్గుతోంది. జీర్ణస్థితికి చేరిన ఈ ఆలయంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హిందువులకి ఈ దేశంలో దేవాలయాల యొక్క భద్రతని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిజంగా ఈరోజు నాకు ఒక ఆనందకరమైన అంశం ఏంటంటే, వకుళామాతకు సంబంధించి, ఈ తిమ్మప్ప దేవాలయానికి సంబంధించి, ఇతరత్ర ఎన్నో దేవాలయాలకు సంబంధించి మీడియానే మేమందరం చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంది. ఒక రక్షక భటుల్లాగా, స్వామివారి యొక్క ఆస్తికి రక్షక భటుల్లాగా వాళ్ళందరూ దీన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వకుళామాత ఆలయమైనా మిగిలింది కొండ మీద, కానీ ఇక్కడ దారుణాతి దారుణంగా దేవాలయం లేదు. దాని స్థలమంతా కూడా మొత్తం కబ్జా చేసేసుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు దాన్ని వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాసేసుకుని దేవాలయం ఆనవాళ్లు లేకుండా మిగల్చకుండా దేవుడనేటువంటి కనీస పక్షపు అవగాహన కూడా దాన్ని దగ్గర పెట్టుకోకుండా వాళ్ళ స్వార్థానికో లేదా వాళ్ళ రాజకీయ అభ్యున్నతి కోసమో వాళ్ళ మనుగడ కోసమో వ్యక్తిగత మనుగడ కోసమో రాజకీయ మనుగడ కోసమో ఈ పనులు ఏవైతే చేస్తున్నారో ఇది చాలా తప్పు. మరొక్క మారు నేను గుర్తు చేస్తున్నాను, హైదరాలీకి పట్టినటువంటి గతి మీకు పట్టకుండా ఉండాలంటే దేవుడి ఆస్తుల జోలికి వెళ్ళకండి. ప్రత్యేకించి తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతమైనటువంటి దైవము. 5000 సంవత్సరాలుగా ఆయన ఈ తిరుపతిలో ఉన్నారు. ఆయన ఇంకా 500000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాడు. శ్వేతవరాహ కల్పం పూర్తయ్యే వరకు ఉంటారు ఆయన. ఆలయంలో మూల విరాట్లు లేవు. 35 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ గోడలు శిథిలావస్థలో మగ్గుతున్నాయి. గోడలపై ఉన్న అద్భుత రామాయణ ఘట్టాలు మసకబారుతున్నాయి. ఈ అతి ప్రాచీన ఆలయం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.